తెలుగు ట్రూ. ఈరోజు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎలా బెస్ట్ రిజల్ట్స్ గెట్ చేయగలరు. ఓకే, అది మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఓకే ఇంగ్లీష్ అయినా ఏదైనా పర్లేదు. ఓకే, ఆల్ సబ్జెక్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ లెసన్స్ చెప్పేటప్పుడు కరెక్ట్గా వినడం, ఇదందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్, మీకేమైనా డౌట్స్ ఉంటే యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ కన్సర్న్ యూ, మీకు సంబంధించినంత వరకు తొందరలో క్లియర్ చేసుకోవాలి, లేకపోతే ఆ డౌట్స్ మీరు మళ్ళీ మర్చిపోతారు, అడగలేరు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే నేను అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో చెప్తున్నాను. ఓకే, టెన్త్ క్లాస్లో స్టూడెంట్స్ ఫస్ట్ నుంచి ఒక మంచి ఇంట్రెస్ట్తో ఉండాలి, ప్రతి ఎగ్జామ్లో బెస్ట్ రిజల్ట్ సాధించడానికి. మనకు జనరల్గా మన స్కూల్లో కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కి మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి, తప్పకుండా చదవాలి. కొందరు ఏవో వర్క్స్ ఉండి చదవలేకపోతారు, వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ అయితే బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే హార్డ్గా ఉంటుందో దాన్ని చదవాలి. ఓకే, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా ఇంటి దగ్గర టెన్త్ కదా, మరి కొంచెం టైం స్పెండ్ చేయడానికి సబ్జెక్ట్ కోసం వీలు చూసుకొని ఖచ్చితంగా మీరు ఒక ప్రణాళిక ప్రకారం డైలీ మిస్ అవ్వకుండా ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక సబ్జెక్టు చదవాలి, అది మీకు చాలా బెనిఫిట్. ఓకే, నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో మీ టీచర్స్ని అడుగుతూ ఉండాలి, తప్పకుండా అడగాలి, టిక్ చేసుకోవాలి అవి. ఓకే, నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిలీజ్డ్ క్వశ్చన్ పేపర్స్ సైన్స్, సోషల్, ఓకే మ్యాథ్స్, ఏ సబ్జెక్ట్ అయినా సరే రిలీజ్డ్ క్వశ్చన్ పేపర్స్, ఓకే లైక్ 2020, 2019, 2018, 2017, 2016, ఈ విధంగా ఒక 4-5 ఇయర్స్ పేపర్స్ కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి ఏ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు టీచర్స్ చెప్పినప్పుడు అర్థమవుతాయి, ఇది ఇంకా క్లారిఫై అవుతుంది, ఎందుకంటే రిలీజ్డ్ క్వశ్చన్ పేపర్స్ కదా, ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిలీజ్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి మీరు గూగుల్లో. ఓకే, దాంట్లో ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, మ్యాథ్స్ ఇప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. 3-4 ఇయర్స్ పేపర్స్ మీరు కన్సిడర్ చేసి ఏ క్వశ్చన్స్ అయితే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి అని మీరు కొంచెం రిస్క్ తీసుకోండి, ఒక లిస్ట్ తయారు చేసుకోండి, ఆన్సర్స్ కాకుండా ఓన్లీ క్వశ్చన్స్ లిస్ట్ మాత్రమే తయారు చేయండి. ఆ క్వశ్చన్స్ లిస్ట్ మీ దగ్గర పెట్టుకొని వాటికి ఆన్సర్ ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఎగ్జామ్కి 1-2 మంత్స్ ముందే మీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్తో చదువుతారంటే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరు మీతో కలిసి చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని దాంట్లో నుంచే వాళ్ళొక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, మీకు పంపించాలి సీక్రెట్గా. ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ తయారు చేసే క్వశ్చన్ పేపర్ మీకు తెలియకూడదు, కాకపోతే ఇంపార్టెంట్ చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే తయారు చేసుకోవాలి అని మీరు ముందే డిస్కస్ చేసుకోవాలి. అలాగే సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేయాలి, డౌట్స్ క్లియర్ అవుతాయి. ఓకేనా, అలాగే ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ మీరు ఏ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు, ఏ క్వశ్చన్స్ యాడ్ చేస్తారు ఆ పేపర్లో అనేది మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు, మీ ఫ్రెండ్స్కు తెలియకూడదు. ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన తర్వాతనే వాళ్ళకి మీరు ఇవ్వాలి, అలాగే మీరు తయారు చేసే క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళకు తెలియకూడదు, మీరు తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఆన్సర్ రాస్తే మీరు మార్క్స్ ఇవ్వాలి.
అంటే మీ స్కూల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా మంచిగా ఫోకస్ చేయాలి, ఓకేనా? వాటితో పాటు ఖాళీ టైంలో మీరు ఎప్పుడైనా హాలిడేస్ వస్తాయి కదా, 3-4 హాలిడేస్ వస్తాయి కాబట్టి ఎలాగో ఇక మీరు ఫైనల్ వరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఓ 15-20 డేస్ ముందు. అలా మీరు ఎగ్జామ్స్ అంటే మీరు మీరు కండక్ట్ చేసుకోవాలి. అంటే అది రైటింగ్ ప్రాక్టీస్ కావచ్చు, లేదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటాయి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి, ఓకేనా? మరొకటి ఏంటంటే టెక్స్ట్ బుక్ బాగా చదవాలి. టెక్స్ట్ బుక్ బాగా చదివితే మీకు బెనిఫిట్ ఏంటంటే ఎగ్జామ్లో మీరు ఏమైనా కొంచెం కరెక్ట్గా ఆన్సర్ తెలియకుండా కాన్సెప్ట్ ఉంటే, కరెక్ట్ కాన్సెప్ట్ మీకు తెలిసినట్టయితే మీకు వచ్చిన లాంగ్వేజ్లో సింపుల్ వర్డ్స్తో మీరు ఆన్సర్ రాయచ్చు. కాన్సెప్ట్ కరెక్ట్ ఉండాలి, ప్లస్ సెంటెన్స్ మ్యాచ్ అవ్వాలి, ఓకేనా? థ్యాంక్ యూ.